సార్ అయితే ఈ గొడవకు నాకు ఇలాంటి సంబంధం లేదు సార్ రోజు నేను వారం రోజుల నుండి ప్రతి రోజు తిడుతున్నారు సార్ నాకు ఆ గొడవకి ఏం సంబంధం లేకుండా నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రతి రోజు నేను తిడుతున్నాను మరి ఎందుకు తిడుతున్నారని నేను కాల్ చేసిన సార్ కాల్ చేస్తే ఎంత వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతుందంటే అంత అయితే పంచాయతీకి హీరో నన్ను కూడా పిలిచినాడు సార్ పంచాయతీకి పిలిస్తే నేను మామూలుగా నేను అసలు పంచాయతీలో లేను సార్ గొడవ అయిన తర్వాత నేను వెళ్ళినా సార్ గొడవ అయితే ఎందుకు కొడుతున్నారు అని అడిగిన ఏ లంజదానే రౌడీదానే అనుకుంటా నన్నేమో సార్ రెడ్డి అనాయక్ ప్రశాంత్ మౌనిక లక్ష్మి బుజ్జి వీళ్ళందరూ కలిసి సార్ నా మీద ఒకటే సార్ ఎగబడి సార్ రామ్ సింగ్ కూడా సార్ ఇగో నా డ్రెస్ నా బట్టలు చూడండి సార్ ఇలా చింపుకొచ్చినారు సార్ ఇలా చింపినారు సార్ ఒక ఆర్దాన్ బట్టలు మిగతా ఇంకా పేర్లు పిఎస్లో అయితే అందరు పేర్లు రాసిన సార్ నేను ఏం అన్యాయం చేసినాను సార్ ఇలా దగ్గర ఏం నాకైతే ఇలా పదవి కూడాలి సార్ ఏ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి నాకు న్యాయం చేస్తారో ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే న్యాయం చేయాలి మేము ఓట్లు వేస్తేనే కదా సార్ వీళ్ళు గెలిచింది ఓట్లు ఏందైతే గెలవలే కదా సార్ మమ్మల్ని ఎందుకు ఒక ఆడపిల్లని ఎందుకు ఆయన మహిళలకు రక్షణ ఇస్తానని గెలిచిండా సార్ లేకుంటే మహిళలు బట్టలు ఇప్పుకొని తిరుగుతాను ఆయన కూడా ఒక అక్కను ఒక చెల్లెను అమ్మ నాన్నలు ఉన్నారు కదా సార్ వాళ్ళకు కూడా అట్లనే అవుతున్నాయా మరి వాళ్ళని కూడా రోడ్డు మీద పట్టుకొని కొడుతున్నారా సార్ చెప్పండి నాకైతే న్యాయం కా నన్ను కొట్టింది రెడ్డి అనాయక్ ప్రశాంత్ మౌనిక లక్ష్మి వీళ్ళందరూ ఒకటే సార్ నా డ్రెస్ రామ్ సింగ్ ఇట్లా రామ్ సింగ్ కొడుకు రాజా వీళ్ళందరూ బట్టలు ఇప్పినారు సార్ నాది చూడండి సార్ ఒకసారి ఊడిపోవాలి సార్ ఈయన పదవిలో ఉంటే ఆ పదవికే భంగం కలుగుతుంది ఇలాంటి వాళ్ళు ఉంటే ఆ పదవికే భంగం ఇంకో ఆడదాని మీద చేయి లేపకుండా ఉండాలంటే నాకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలి సార్ చూడండి సార్ ఆయన పోలీస్ స్టేషన్ లో గిట్ట వీడియో ఉంది సార్ కరెక్ట్ 12:31 సార్ 12:15 ఏం పీక్కుంటో పీక్కోర్రి ఏం చేసుకుంటారో చేసుకుంటాము మీరు ఏం చేసుకుంటారు మాది ఏం బొంగు గిట్ట పీకలేరు మీరు అని రెడ్డి నాయక్ చెప్పింది సార్ కావాలంటే మీరు పిఎస్ లో పోయి వీడియో తీయండి సార్ ఏం పీక్కుంటో పీక్కోర్రి మీరు అక్కడ ఉన్నాడా లేదా సార్ మాకు చీమంత హాని జరిగినా కూడా వీళ్ళు కేటీఆర్ ఏమో ఒకటి చెప్తా సార్ నేను అంతా వదిలేను సార్ ఇప్పుడు కేటీఆర్ నాలుగో వార్డు నుంచి నాలుగో వార్డే కదా అది నాలుగో వార్డు నుంచి ఆయన ఎన్నుకొనికి ఇలా వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి కేటీఆర్ వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు మా లంబడోళ్ళని గుర్తించి ఆయన కేటీఆర్ పదవి ఇస్తే సార్ ఇలా అక్రమాలు బాగా చేస్తున్నాడు సార్ కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి సార్ ఏడేడా మీరు కన్స్ట్రక్షన్ ఏడేడ అవుతుందో ఆడాడ పోయి మొత్తం ఇల్లీగల్గా అన్ని డబ్బులు తింటున్నారు సార్ రెడ్డి నాయక్ ఓకేనా ఇవాళ మా చెల్లెల మీద చేయి లేపింది సార్ ఓకేనా ఇవాళ ఏం మాకు ప్రాణహాని కలగలేదు కాబట్టి ఏం మాకు బాధ లేదు కానీ అదే ప్రాణ మేము ముగ్గురమే ఉన్నాం మొత్తం మాకు 15 మంది చుట్టుకున్నారు సార్ 15 మంది చుట్టుకున్నప్పుడు చూడండి సార్ ఇగో ఇగో దెబ్బలు చూడండి సార్ 15-20 మంది మా మీద వస్తే సార్ 15-20 మంది వస్తే మేము ఏం చేయాలి మా చెల్లె నన్ను కాపాడడానికి వస్తే ఇట్లా గుద్దుతుంది సార్ ఇట్లా గుద్ది గుద్ది మాట్లాడుతుంది సార్ ఆయన చెల్లెని రామ్ సింగ్ కొడుకు రాజా అయితే ఇట్లా జుట్టు పిక్కిన భూమి కింద వేసాను సార్ ఆ గుడి ముందు సాక్ష్యం కూడా ఉంది సార్ చాలా మొత్తం ఉన్నారు సార్ అందరు ఉన్నారు సార్ ఇక్కడ మొత్తం ఊరు మొత్తం చూస్తుంది కొండ మన చైర్మన్ చైర్మన్ కొండల రెడ్డితో సహా అక్కడ ఉన్న శంకర్ రెడ్డి కూడా వన్ మినిట్ నన్ను చెప్పాను చైర్మన్ తో సహా అక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరు చూసిరు సార్ నేను చైర్మనే సాక్ష్యం అంటున్నా వీడియో సాక్షిగా అక్కడ చైర్మన్ లేడని చెప్తే మేము ఇక దీని నుంచి పక్కన తప్పుకుంటాం సార్ అక్కడ చైర్మన్తో సహా వైస్ చైర్మన్తో సహా అందరు సాక్ష్యం ఉన్నారు సార్ మీకు కావాలంటే ఊరు మొత్తం ఎంక్వైరీ చేయవచ్చు ఊరు మొత్తం ఎంక్వైరీ చేసి ఏమైనా చేయవచ్చు ఇవాళ నా చెల్లెలు కాబట్టి మాకు ప్రాణహాని కలగాలి మాకు మాత్రం ప్రాణహాని ఉంది సార్ మొత్తం ఇది మొత్తం గ్రామ పంచాయతీ నుంచి మాకు ప్రాణహాని ఉంది ఓకే రామ్ సింగ్ నాయక్ దగ్గర ఖాట్రోత్ రాజు నేను అనగా 2013లో ల్యాండ్ తీసుకున్నా సార్ లీగల్గా అన్నీ అమౌంట్ ఇచ్చేసినాను దాని తర్వాత పర్మిషన్ తీసుకున్నా సార్ 2020లో పర్మిషన్ తీసుకున్నా ఇల్లు కడదామని అప్పుడు వర్షాకాలం ఉండే పక్కన ఇల్లు కూలిపోతుందని ఆపేసినాం సార్ దాని తర్వాత 2021లో కరోనా వచ్చిందని మళ్ళీ ఆపేసినాం ఈ రిన్యువల్ టైం అవుతుందని మొన్న 6వ తారీఖు స్టార్ట్ చేసినాం సార్ స్టార్టింగ్ నుంచి నేను ఈస్ట్ రోడ్ ఇయ్యను సౌత్ రోడ్కి ఇల్లు కట్టుకో నువ్వు ఇట్లా కట్టినావు అనుకో నీకు కులగొడతా అన్నాడు సార్ కులగొడతా అంటే పెద్దోళ్ళు కదా ఇవ్వాలైనా రేపైనా మా మామనే ఆయన కోపంలో ఉండొచ్చు అని మేము కామ్గా ఉన్నాం సార్ మళ్ళీ 3వ రోజు మళ్ళీ స్టార్ట్ చేసినాం మళ్ళీ స్టార్ట్ చేస్తే సేమ్ ప్రాబ్లం వచ్చింది అయితే కొండల్ రెడ్డి వైస్ చైర్మన్ దగ్గర పోయినాం సార్ నా పరిస్థితి ఇది సార్ నేను లీగల్గా కొనుక్కున్నా నీ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నా అయినా ఇట్లా దౌర్జన్యం చేస్తున్నా అంటే సార్ అన్నాడు కంప్లైంట్ ఇక్కడ కంప్లైంట్ అక్కడ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వమన్నాడు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3 రోజుల దాకా ఏం సపోర్ట్ చేయలేదు 4వ రోజుకి మళ్ళీ రియాక్ట్ అయ్యారు మళ్ళీ ఆపిరు పని మళ్ళీ సార్ దగ్గర పోయినా సార్ మళ్ళీ పని ఆపేస్తారు సార్ నా పరిస్థితి ఏంటి సార్ అంటే వాళ్ళేమో పిఎస్ దగ్గర పిలిపించి నువ్వు లీగల్గా కొన్నావు లేవట్ ఉన్నది అన్నీ ఓకే ఉన్నది ఇట్లా చేస్తే నువ్వు లోపల పోతావు
विधा चयद्दू पेद मशीन चपेर सर अच्छे अब काम का उन्ना काम का उर्वात माला मन पनी मनक सर माला वालक सू दरते माला लीगल सेट बैक रूल्स प्रकार कटो इधी अदी दौर्जन कुटाची पन आ सर इला ऊर्जा ऊर्जेमो पेदोल्ला दगर उ पंचायती पड़तेमो मैं पंचायती उन्मु रेडिया नायक ना पार्टी ना मनसूल अभी वाल दर पीलि वाल अंदर दौर्जन को दौर्जन रेडिया मन अन्न अतो दूर बंधु आये वालक बंधु ना बंधु अना परस्थित पीपी माटा कथम मैं बोमर्दी ना अंदर की पद मंद उ अटाक को सर धन धन भार्य तूसी आम ईम राजु ईन के ऊर नीचे अंटी देन गलगोटा चपं सर मेरे नीन लीगल ऐसा वालक भयपड़े न्लाट इट वाल।